ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, అదేవిధంగా రియాజ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, మురళీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు, బస్సు యాత్రలు చేపించారు. రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు, ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు. మరి ఏమైపోయింది? ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్ గారికి ఉద్యోగం వస్తూ ఉన్నది, రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది, వెంకట్కు ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మల్లన్న గారికి వచ్చింది, కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. ఎందుకు మీ గొంతులు మూగబోయినాయని నేను అడుగుతా ఉన్నా. మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు మీరు అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు, మేము 100,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 7 లోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 7 నెలలైంది, ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ రాలేదు. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా నింపుతామని చెప్పి ఇవాళ 7 నెలలైనా జాబ్ క్యాలెండర్కు అతిగతి లేదు. రాహుల్ గాంధీ గారికి మా నిరుద్యోగుల బాధలు వినబట్టలేవా అని నేను అడుగుతా ఉన్నాను.